ఎవరి మీదకి వెళ్తుంది? ఇప్పుడు నేను చేస్తాను, ఇదే స్టూడియోలో నేను స్లీపింగ్ పీస్ తీసుకుంటే హూ విల్ బి ద రెస్పాన్సిబుల్? చెప్పండి సార్, మీరు ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం కన్నా జరిగిన అన్యాయమా సార్? రూమ్లో నేను దొరికానా, ఆడు దొరికాడా? ఏం మాట్లాడుతున్నాడు సార్ వాడు? ఆ జీవిత నాశనం అయిపోయిందండి, మొత్తం ప్రపంచానికి తెలుసు సార్ నా జీవితం నాశనం చేశాడు, నా బిడ్డ జీవితం నాశనం చేశాడని. ఏం మొహం పెట్టుకొని సార్ చెప్తున్నాడు? ఒక రూమ్లో ఒక లంచ్తో కూర్చొని కులుకుతున్నాడు, ఆడు చెప్తున్నాడు సార్ జీవితం నాశనం అయిపోయింది దాని గురించి? ఆడొక నీచ కామ పిశాచి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆడు మొహం మీద కూడా అదే చెప్తాను. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ చుట్టాలు అందరూ నాకు చెప్పిన విషయం, ఒక కామ పిశాచిని పెళ్లి చేసుకున్నావు, ఒక రెస్పాన్సిబుల్ లేని ఇడియట్ని పెళ్లి చేసుకున్నావని. ఈడొచ్చి చెప్తున్నాడు పతివ్రత కబుర్లు, కూర్చొని ఏంటైనా చెప్తాం, ప్రూవ్ చేయమనండి. సీసీటీవీ సరిగ్గా ఆయన దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి, అవసరమైనప్పుడు ఆధారాలు కూడా బయట పెడతానంటున్నారు. మీరు ఇబ్బంది పెట్టిన సందర్భాలకు సంబంధించిన ఆధారాలు అవసరం అయినప్పుడు ఏంటి, ఇప్పుడే అవసరం, మళ్ళీ అవసరం 10 రోజులు అది రాదు, ప్రస్తుతం నడుస్తున్నప్పుడే అవసరం, పెట్టమనండి. తెమ్మనండి ప్రూఫ్స్. బెడ్రూమ్లో సీన్స్ కూడా ఉన్నాయా, సీసీటీవీ ఫుటేజ్? అవి కూడా తెమ్మనండి. రైట్, ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ అంశాలు కూడా చేసుకొని వైఫ్ కింద అక్కడ చలామణి అవుతున్నారు సార్ నక్షత్ర. కోర్టులో చూపెట్టగలరా ఈ ఎవిడెన్స్ లన్నీ, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎవిడెన్స్లు, మీకు ఇబ్బంది పెట్టినటువంటి అంశాలన్నీ కూడా మీరు కోర్టులో చూపెట్టబోతారా? ఆయన కూడా అంటున్నారు తనను ఇబ్బంది పెట్టిన ఎవిడెన్సెస్ కూడా అవసరం వస్తే తను పెడతా అంటున్నారు. మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు మరి మీరు కోర్టులో? ఇప్పుడు 3-4 ఏళ్ళుగా కోర్టులో నాన్తూ వస్తుంది కదా, ఎవరు పెట్టలేకపోతున్నారు? మీరు మీరు మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ని మీరు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు? సార్, ఇప్పుడు ఒక మనిషిని ఒకడు మర్డర్ చేస్తాడు సార్, ఎవిడెన్స్ని వెంటనే దొరికేస్తాయి సార్? పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేయరా సార్? ప్రూఫ్లు వెంటనే వెంటనే క్లూస్ అన్ని దొరికేస్తాయా? ఒక ఆడపిల్లని సార్, ఆడ ఎక్కడ ఉంటున్నాడో ఎవడి ఇంట్లో ఉంటున్నాడో నాకు తెలీదు, నేను వెతకదా సార్? నాకు తెలియదు సార్, నేను ఏ రోజు వెతకలేదు. నా కాల్ దగ్గరికి వచ్చే నీ మొగుడు ఇలాంటి ఎదవ్వా అని చెప్పిన జనం ఎంతోమంది. ఈరోజు నాకు తెలిసింది అడిగి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటున్నాడని, నాకు ఇప్పుడే తెలిసింది ఈ ఈ విషయాన్ని, ఈ మధ్యనే నేను తెలుసుకున్నాను, కాబట్టి ఇప్పుడే నేను వచ్చాను బయటికి సార్. నా నోటు మాటతో నేను ఆ రోజు కూడా రాగలను, నాకు ప్రూఫ్ లేకుండా మీరందరూ నమ్ముతారా సార్? నా నోటి మాటతోని మీరందరూ నమ్మగలరా? నమ్మరు సార్, నోటి మాట ఆరోపణ అంటారు. నిజం చూపించినదే సార్, నేను చూపించాను, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను ఇద్దరిని, బెడ్రూమ్లో ఉంటుండగా పట్టుకున్నాను, స్టేట్మెంట్ ఇచ్చాడు, షీజ్ మై వైఫ్ అని. ఆ నీచుడు మాట్లాడుతున్నాడు సార్ న్యాయాల గురించి. రైట్, అంటే కోర్టులో ఎందుకు వీటిని మీరు చూపించలేకపోతున్నారు, ప్రూవ్ చేయలేకపోతున్నారు? ఎంక్వైరీ అంతా కూడా కాలేదు కానీ సార్, హియరింగ్ రాకుండా నేను కోర్టుకి వెళ్ళి ఏం చూపించాలి సార్? నా హియరింగ్ రావాలి, జడ్జి గారు నన్ను పిలవాలి, నీ దగ్గర ఉన్న ప్రూఫ్లు సబ్మిట్ చేయమా అంటే కదా నేను వెళ్ళి సబ్మిట్ చేస్తాను. సరే, కోర్టు దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని నేను సబ్మిట్ చేయాలి నా ప్రూఫ్లు అంటే నా ప్రూఫ్ తీసుకుంటారా సార్? నీ హియరింగ్ దాకా వచ్చిందాక ఆగమ్మా అంటారు. ఇప్పుడు తేజ ఏం చెప్తున్నారు, కేవలం అమ్మాయిది మాత్రమే జీవితం కాదు, నా మీద రిటర్న్ కౌంటర్ వేయాలి కదా సార్? నేను సమన్స్ పంపించాక రిటర్న్ కౌంటర్ నా మీద రావాలి, ఇప్పుడు దాకా రిటర్న్ కౌంటర్ రాలేదు. ఓకే, మరి రిటర్న్ కౌంటర్ వచ్చాక నన్ను అడుగుతారు వాట్ అండ్ వాట్ అని, ప్రూఫ్లు ఏమున్నాయి చూపించుంటే అప్పుడు చూపిస్తాను సార్. ఇప్పటిదాకా మీరు విన్నారు తేజ మాట్లాడిన మాటలు, మీరు విన్నారు నక్షత్ర గారు, మీరు విన్నారు తేజ మాట్లాడిన మాటలు, ఇందాక ఇప్పుడు ఆయన ఫోన్ లైన్ కట్ అయింది, మీరు విన్నారు. ఒక అమ్మాయిది మాత్రమే జీవితం కాదు, అబ్బాయిది కూడా జీవితమే, మీరు ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు? ఆమె చేస్తున్న ఆరోపణలు ఎందుకు నొక్కి నొక్కి నన్ను బదనాం చేస్తాను, నన్ను ఎందుకు డిఫెండ్ చేస్తున్నారు? అమ్మాయిదే కాదు అబ్బాయిది కూడా జీవితమే, అవును అబ్బాయిది కూడా జీవితమే సార్, ఇక్కడ నేను తప్పు చేయలేదే. అసలు విషయం అంతా సినిమాల్లో చేయొద్దు, సినిమాల్లో చేస్తే నువ్వు సినిమాలు చేస్తే నిన్ను ఇలాగే బజారుకి ఇడుస్తానంటూ నక్షత్ర చెప్పింది చేస్తుంది అంటున్నాడు. ఆయన సినిమాలు చేయడం మీకు ఇష్టం లేదా? ఓకే, నేను చెప్పింది అంటున్నారు కదా, ప్రూవ్ చేయమనండి, ఏ వాయిస్ రికార్డ్ ఏ కాల్ రికార్డ్ తీసుకొచ్చి ప్రూవ్ చేయమనండి. నేను చేస్తున్నాను కదా ప్రతి చెప్పిన మాటకి, తనను కూడా అలాగే ప్రూవ్ చేయమనండి, అప్పుడు ఓకే అప్పుడు మాట్లాడతాను. వాళ్ళ నాన్నగారు కూడా అదే మాట్లాడుతున్నారు, సినిమాల్లోకి వెళ్ళి పాడైపోడు అబ్బాయి సినిమాల్లోకి వెళ్దాం మాకు కూడా ఇష్టం లేదు అని. వాళ్ళ నాన్నగారిని కూడా అప్పుడు ఇదే క్వశ్చన్ వేయండి. రైట్, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, ఆయన పెద్ద హీరోల మధ్యనే ఈ పెద్ద హీరో వెళ్ళిపోయి ఇప్పుడు చూపించాలి ప్రపంచానికి పెద్ద సూపర్ స్టార్ అని చెప్పేసి, హీరోలే కరువు సార్ మరి.
సినిమా లేకపోతే సూసైడ్ చేసుకుంటానని భార్యగా నాతో చెప్పారు సార్. అంత సూసైడ్ చేసుకునే మట్టుకైతే నన్ను పెళ్లి చేసుకుని పిల్లలు ఎందుకు సార్? వాడికి సినిమా లేకపోతే చచ్చిపోవచ్చు కదా వెళ్ళి. ప్రేమ పెళ్లి ఇవన్నీ ఎందుకు సార్? ఈ కపట నాటకం ఎందుకు ఆడాడు నాతో ఉన్నప్పుడు? సరే సింపుల్ గా చెప్పండి. ఇప్పుడు తేజ తేజ రైట్ నేను ఒక్కటి చెప్తాను. నాతో ఏమన్నాడంటే సినిమా కోసం నేను ఎంతో అప్పులు చేసేసాను, సినిమా కోసం కొన్ని లక్షలు చేశాను, కొన్ని కోట్ల రూపాయల దాకా నేను అప్పు చేశాను, కాబట్టి ఇప్పుడు నా సినిమా నేను ట్రాక్లోకి పెట్టుకోలేకపోతే అది సక్సెస్ అవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్తున్నారు అబ్బాయి సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడని. అప్పుడు ఎవరి బాధ్యత అని? ఎవరి బాధ్యత కోర్టు పోలీసులు తేల్చమనండి సార్. వాడి నోటితో వాడు చెప్పాడు నాకు నేను సూసైడ్ చేసుకుంటాను సినిమా లేకపోతే అని, ఎన్నో వేల సార్లు నాకు చెప్పాడు ఈ మాట. పాపం ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడంట, ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఎదిగే క్రమంలో సొంత భార్య నన్ను డిఫెండ్ చేస్తోంది, ఇప్పుడిప్పుడే నేను కెరీర్లో నిలదొక్కుంటున్న సమయంలోనే నా భార్య ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తుందంటూ తేజ బాధపడుతున్నాడు. నక్షత్ర గారు సార్ ఎదుగుతూ 10 మంది అమ్మాయిలతో పడుకోమన్నా సార్, భార్య ఎంకరేజ్ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చెయ్యాలా సార్? ఎదగడం అంటే ఏంటి సార్? 10 మందిని రూమ్లో తెచ్చుకొని ఉంచుకోవడమా సార్? లేదంటే చట్టపరంగా డివోర్స్ కాకుండా పెళ్లిళ్ళు చేసుకొని అమ్మాయిలతో రూములు కులకడమా సార్? ఎదగడం అంటే ఏ రకంగా సార్? ఎదగడం అంటే ఏ రకంగా ఎదగడం సార్? దానికి ఆన్సర్ ఏమన్నాను సార్? ఛీ రైట్. అంటే మీరు కోర్టు వాయిదాలకు ఎందుకు వెళ్ళలేదు? మొన్న 10 రోజుల కింద ఏదో కోర్టు వాయిదా ఉంటే మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎవరూ రాలేదు సార్, ఆ పర్సన్ కూడా రాలేదు. జడ్జి గారు సెలవు ఉన్నారు, నువ్వు రావద్దమ్మా అని మా అడ్వకేట్ ఫోన్ చేస్తే నేను వెళ్ళలేదు. జడ్జి గారు సమ్మర్ వెకేషన్లో ఉన్నారు, నువ్వు రావద్దన్నారు. పోనీ ఆడెన్ని హియరింగ్స్కి వచ్చారు అడగండి సార్. నేను పెట్టాను కేసు, రావాల్సింది అక్కడ ఆ పర్సన్ రావాలి సార్. లా తెలిసిన వాళ్ళైతే చెప్తారు ఈ మాట. ఆయనేదో కలుసుందాం కలుసుందాం అంటూ తెగతాపత్రయ పడిపోతున్నారు, మీరే రావట్లేదు అనేది ఆయన మాట సార్. ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం సార్, మిస్టర్ తేజ త్రిపురాణ ఫ్యామిలీ ఒక నీచమైన ఫ్యామిలీ సార్. ఒక్కడు కూడా ఆ ఫ్యామిలీలో తిన్నగా ఉన్న పర్సన్ లేడు. మొత్తం ఇంట్లో అందరివి రెండేసి పెళ్లిళ్ళు వేశారు, రెండేసి పెళ్లిళ్ళు పోగొట్టుకు ఇంట్లో అందరివి. ఎవరెవరు జరిగినాయి? అలమ్మ, అల్లాన్న, వలన్న, వతిను అందరూ సార్. వాళ్ళ బాబాయ్ ఒక్కడిది తిన్నమైన జీవితం కాదు సార్. అందరికి రెండేసి చరిత్రలు అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ అన్నకి, అందరికి రెండేసి పెళ్లిళ్ళు జరిగాయి. వాళ్ళ సొంత అన్నయ్య ఏం సార్? చెప్పండి. అందరికి జరిగాయి రెండేసి పెళ్లిళ్ళు? చెప్ప ఏదో అంటున్నారు. వాళ్ళ నాన్నకి, అమ్మకి, అన్నకి అందరికి జరిగాయి. వాళ్ళ వాళ్ళ అన్నయ్య అయితే రీసెంట్ గా వాళ్ళ అక్కను కూడా మ్యారేజ్ చేసుకున్నాడని నాకు తెలిసింది. వాళ్ళ అన్న, వాళ్ళ అన్న నేపథ్యం ఏంటి అని చెప్పగలరా? ఆయన ఎవరితో జరిగింది పెళ్లిళ్ళు, రెండు పెళ్లిళ్ళు? సార్ ఒక టాలీవుడ్ లో ఒక ఒక పర్సన్ ఉన్నారు సార్, వాళ్ళ అన్నయ్య ఆవిడ్ని శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నారు. శ్రీశైలంలో పెళ్లి చేసుకుని 12-13 ఇయర్స్ ఆవిడతోనే ఉన్నారు సార్. దాని తర్వాత వాళ్ళకిద్దరికి ఏ డిస్టర్బెన్సెస్ వచ్చాయి తెలియదు. వాళ్ళు విడిపోయారో, వాళ్ళు ఉన్నారో కలిసి ఉన్నారో నాకు తెలియదు. దాని తర్వాత సొంత అక్కతో రిలేషన్లో ఉండి అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసుకున్నాడు అని నాకు కొన్ని ఫ్యామిలీస్ నుంచి